నమస్తే అండి, నేను సూర్యకుమారిని. బాగున్నారండి. అంతని ఈరోజు సీతాఫలాలు హార్వెస్ట్ చేస్తున్నారండి. బీరకాయలు, తర్వాత యాపిల్ బేరుని, సీతాఫలాలు చాలా ఎక్కువగా కాసినాయండి చెట్టుని. అవి హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేస్తూ ఒక చిన్న మాట ఏంటంటే, సీతాఫల చెట్టుని మనం పెంచుకోవడానికి చాలా చాలా ఈజీ అండి. అసలు ఏమీ కష్టపడక్కర్లేదు. మనం సీడ్స్, సీతాఫలాలు తిన్నప్పుడు వచ్చిన సీడ్స్ మట్టిలో వేసేస్తే సీతాఫలాల మొక్కలు వచ్చేస్తాయండి. దీనికి మనం మట్టి మిశ్రమం ఎలాగంటే, 50% మనము సాయిల్ కలుపుకుంటే అండి, 30% ఏదైనా సరే కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ కానీ గోబర్ కానీ ఏదైనా సరే మాగిన పశువులు ఎరువైనా, తర్వాత ఒక 10% మనం వేపపిండి, 10% ఈ కొబ్బరి పొట్టు వేసేసి కలిపేసి మనం మొక్క పెట్టేస్తే అండి కుండీలోని, చాలా చక్కగా పెరిగిపోతుంది. ఇంచుమించుగా ఒక 2 ఇయర్స్కి మనకి కాపు వచ్చేస్తుందండి. నాకు నేను అలాగా పెంచిన మొక్కలే ఇవి. ఈ మొక్కలు ఏజ్ అయితే 5 ఇయర్స్ దగ్గర, 5-6 ఇయర్స్ అవుతుందండి ఈ ప్లాంట్స్ పెట్టి. నేను ఇవి ముందు గమలాలో పెట్టాను కుండీల్లోని, తర్వాత వీటిని నేను మడులు కట్టించి అందులోకి నేను మార్చాను. తర్వాత నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఈ ఆకులన్నీ రాలిపోయినట్టు అయిపోతాయండి. అప్పుడు మనము కొమ్మలు అన్నీ కత్తిరించేస్తే మరలా మనకి చిగురు వచ్చి, చిగురుతో పాటు మనకి పిందులు వస్తుంటాయండి. అవి మనకి ఆ పూత మనకి రాలిపోకుండా పూత నిలబడాలంటే మనము దీనికి పూత వస్తున్న టైంలోనే ఏం చేయాలంటే, వర్మీ కంపోస్టు, తర్వాత నీమ్ పౌడరు కలిపేసేసి మొక్క మొదల్లో మనం వేస్తేనండి ఆ విధంగా మనకి మొక్క చక్కగా పెరుగుదల, పూత నిలబడద్ది, సైజు కూడా పెరుగుతుంది. ఈ పూత వచ్చినప్పటి నుంచి మనకి కాయ తయారవడానికి ఇంచుమించుగా 6-7 నెలలు పడుతుందండి కాపు చేతికి రావడానికి. సీతాఫలం చెట్టుకి మనం ఎక్కువ ఏం పోషణలు ఇవ్వక్కర్లేదు. ఇదిగోండి నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. నేను వీటికి ఏమీ నేను ఇవ్వలేదు, పోషకాలు ఏమి ఇవ్వలేదు. అంటే సీజన్ కాదు కదా, అప్పుడు సీజన్లో రావు కదా అన్నట్టు నేను ట్రిమ్మింగ్ చేసి వదిలేసానండి. కానీ అది చిగురు పట్టుకుంటూ వచ్చి పూత వచ్చేసి కాపు కూడా వచ్చేసింది ఇప్పుడు నాకు. ఇప్పుడు నేను ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ట్రిమ్మింగ్ చేసేస్తానండి. అప్పుడు దీనికి నేను ఎరువులు ఇస్తుంటాను, ఎరువులు ఇస్తాను. నేను ఇప్పుడు ఎలాగో హార్వెస్ట్ చేస్తున్నాను కదా, అది చేస్తూ మీకు ఈ సీతాఫలం చెట్టుని పెంచుకోవడం అనేది నేను మీకు మట్టి ఎలా పెంచుకోవాలి, పూత వచ్చినప్పుడు పూత నిలబడాలంటే ఏం చేయాలనేది మీకు నేను చెబుతూ నేను ఇలాగ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు అసలు సీజన్ కాదు, అయినా మనకి చాలామందికి కూడా కాయడం నేను చూసాను సీతాఫలాలు టెర్రస్ గార్డెన్లో. కాబట్టి మనము చక్కగా ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసేసిన తర్వాత కొంచెం ట్రిమ్ చేసేస్తే అండి మనకి పూత పిండితోటి కాయలు దిగు చక్కగా పెరుగుతాయి. ఇప్పుడు నేను ఇంచుమించుగా నేను ఇది ట్రిమ్ చేసేటప్పుడే చాలా నెలలైందండి. దాంతోపాటు నాకు ఇప్పుడు ట్రిమ్ చేసేసాను, మొత్తం చెట్టు అంతా బోడి చేసేసానండి. అది కూడా నేను మీకు చూపించాను ఒకసారి వీడియో తీసి, దాంట్లో ఇప్పుడు చిగురు వచ్చిన కాయలు వచ్చినాయండి. ఇప్పుడు నేను మళ్ళీ ములక్కాయలు కూడా, 2 ములక్కాయలు కాసినాయి గ్రో బ్యాగ్లో మొక్కకి. ఇంకొకటేమో ఇది గ్రో బ్యాగ్లో నేను రాంపల చెట్టుకి సపోర్ట్ ఇస్తే వచ్చిన చెట్టు కాయ అండి. ఇది సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ మునగ చెట్టుది పోతుంది ఇంకా, పెద్ద చెట్లు కూడా పోత వచ్చినాయండి. ఇప్పుడు అవి కూడా తయారవుతున్నాయి కాయలు. టెరెస్ గార్డెన్లో మనము చాలా ఈజీగా పెంచుకునే మొక్కల్లో ఒకటి సీతాఫలం మొక్క అండి. దానికి ఎక్కువ మనం ఏమి కష్టపడక్కర్లేదు పెంచుకోవడానికి. కాపు కాసినప్పుడల్లా ట్రిమ్ చేసేసుకుని మనము వీటికి కొంచెం బలానికి ఇస్తే అంటే చాలా బాగా మనకు బలానికంటే ఏమీ లేదు. మాగిన పశువులు ఎరువు దాంట్లో కొంచెం, లేదా మీరు వర్మీ కంపోస్ట్ వాడుతుంటే వర్మీ కంపోస్ట్ దాంట్లో కొంచెం, మీరు నీమ్ పౌడర్ కలిపేసేసి మొక్కకి. తర్వాత అండి బనానా పీల్ ఉంటుంది, బనానా తొక్కలు ఉంటాయి కదా, వాటిని ఎండబెట్టేసి ఆ పౌడర్ చేసేసి ఇస్తే మనకి కాపు చాలా చక్కగా పూత నిలబడద్దండి. ఇదిగోండి నేను ఏమీ అసలు ఎలాంటివి నేను ఇవ్వలేదు, ఏ ఎరువులు ఇవ్వలేదు. నేను అనుకున్నాను ఇప్పుడు సీజన్ కాదు కదా అని నేను ఓన్లీ నేను ట్రిమ్ చేసేసి వదిలేసానంతే.
కానీ ఇంకా పూత పిందె రావడంతో తర్వాత సమ్మర్ అండి విపరీతమైన ఎండలు అసలు గార్డెన్లో పని చేయలేకపోయే వాళ్ళమే. అందుకని నేను ఏమి ఇవ్వలేదు అసలు వీటికి. ఎప్పుడైనా అంటే వీక్లీ వన్స్ నేను అది కూడా మధ్య మధ్యలో నేను స్కిప్ చేసేసేదాన్ని, ఎగ్గాలు ఇస్తూ ఉండేదాన్ని అంతే. ఇకపోతే ఏమి ఎరువుల రూపంగా నేను ఏమి ఇవ్వలేదు. కానీ ఇదిగోండి ఇలా కాయలు కాసినాయి చక్కగాని. నేను ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. నేను ఇంకా ములక్కాయలు అండి, తర్వాత బీరకాయలు, బీరకాయలు కూడా ఉన్నాయి. చిన్న సైజు బీరకాయలు విత్తనాలు ఉన్నాయి నా దగ్గర, తెలియనే తెలీదు. నా దగ్గర విత్తనాల్లో అలా వేసేస్తే వచ్చిందండి. చిన్న సైజు బీరకాయలు భలే ఉన్నాయి చూడడానికి. ఇది చూసారా బీరకాయలు, చూడడానికి అంత లావుందండి. నొక్కుతుంటే మెత్తగా ఉంది అని ముదిరిపోలేదు కాయ, కానీ లావుగా రౌండ్గా బాగుంది చూడడానికి, షేప్ బాగుంది. తర్వాత నా దగ్గర ఇప్పుడు యాపిల్ బేర్ ఒకటి బాగా కాసినాయి. అవి కూడా గుత్తులు గుత్తులు కింద ఉన్నాయి, గుత్తులు పడంగానే కట్ చేసేసాము. అది కూడా హార్వెస్ట్ చేస్తున్నాము చూడండి. ఈరోజు హార్వెస్ట్ ఇదండి. తర్వాత మీకు ఎవరికైనా, నా దగ్గర చిక్కుడుకాయ విత్తనాలు ఉన్నాయి, వంగ విత్తనాలు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నాకు మీ యొక్క అడ్రస్ ఎస్ఎంఎస్ చేసినా సరే లేదా మెసేజ్లో పెట్టినా సరే నేను పంపడం ట్రై చేస్తానండి. అడోనియం ప్లాంట్ విత్తనాలు కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాల్సి వస్తే నాకు మీరు మీ అడ్రస్ పంపించండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడు ఏం తండ్రి, పరలోకమందున్న ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇలాగా నేను మా గార్డెన్లో హార్వెస్ట్ చేసుకోవడానికి ఇచ్చిన ఈ యొక్క సీతాఫలాలను బట్టి, యాపిల్ బేరు, తర్వాత బీరకాయలు, మరి నేను ములక్కాయలు, ఇలాగా ఏవో ఒకటి ప్రతిరోజు నేను గార్డెన్లో హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం కొరకు వందనాలు. నా వల్లే గార్డెన్ పెంచుకోవాలనుకునే వారందరికీ కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి బాగా దేశ పరిస్థితులను, రాష్ట్ర పరిస్థితులను, ప్రపంచ పరిస్థితులను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆఫ్ చేయండి. అన్ని రకాలుగా కూడా మరి రేట్లు పెరిగిపోయి ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వారందరి విషయంలో కూడా మీ సహాయం అనుగ్రహించమని, ప్రపంచంలో శాంతిని దయచేయమని, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరి
సిద్ధపరచమని ప్రార్థిస్తూ మా ప్రార్థన అంగీకరించమని. ప్రభు, వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు కూడా మాకు, మరి ముఖ్యంగా రైతులకి ఎంతవరకు వర్షాలు అవసరమో, ఏ సమయంలో వర్షం అవసరమో, ఏ సమయంలో వర్షము మరి అవసరం లేదో మీరు దయచేసి ఆ విధంగా రైతులకి మీరు అనుగ్రహించి తండ్రి తగినంత వర్షాన్నిచ్చి మంచి పంటలిచ్చి ప్రతి రైతుకి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.